అందరికీ నమస్కారం అండి మన ఈ జాతి కోళ్ళ పెంపకంలో కోడి యొక్క ధర అయితే మాత్రం ఆకాశాన్ని అడుగుతుంది కోడి అమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కోడి కొనేవాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు అంటే కోడి అమ్మటానికి సిద్ధంగా వెయ్యి మంది ఉంటే కోడి కొనడానికి సిద్ధంగా రెండు మంది కూడా లేరు అంటే ఇక్కడ ట్వంటీ పర్సెంట్ కూడా లేరు సప్లై ఎక్కువగా ఉంది డిమాండ్ తక్కువగా ఉంది ఒక రకంగా ఏ మార్కెట్ అది ఏ ఫీల్డ్ అయినా కానీ ఒక మార్కెట్ పడిపోవటానికి మెయిన్ రీజన్ ఇదే డిమాండ్ మించి సప్లై ఎప్పుడు ఉండకూడదు సప్లై తక్కువ ఉండాలి డిమాండ్ ఎక్కువగా ఉండాలి అప్పుడు మాత్రమే ప్రతి ఒక్క బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అప్పుడు ఎవరైతే ఆ బిజినెస్ ఓనర్ ఉన్నాడో అతనికి ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తాయి సో దీన్ని దృష్టిలో ఉంచుకోండి ఒకసారి మీరు మన దీని నుంచి తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ మన ఈ మన దగ్గర ఉన్నటువంటి కోడిని చాలామంది మేము అమ్మలేకపోతున్నాం అమ్మలేకపోతున్నాం ఎవరు బట్టిన తక్కువ రేట్లు కడుగుతున్నారు అని చెప్పేసి అమరు చాలామంది ఇక్కడ దీనికంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ మీరు అనుకోవచ్చు ఆటోమేటిక్గా మీకు ఒక డౌట్ వచ్చేది మార్కెటింగ్ స్ట్రాటజీ అని ఒక పేరు చెప్పగానే వరే పనికి మాలలో కూడా కోడిని మార్కెటింగ్ స్ట్రాటజీ చేయటర పనికి మాలలో కూడా బుద్ధి ఉందా లేదా అని అనుకుంటారు మీరు ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను తర్వాత మీరు అనుకున్నది కరెక్టో కాదో మీరే రిలీజ్ అవుతారు అదేంటి అంటే ఒక బడ్డీ కొట్టుకు మీరు వెళ్ళారు వెళ్ళినప్పుడు పది రూపాయలు కాగితం ఇచ్చారు దాని ధర తొమ్మిది రూపాయలు మిగిలిన రూపాయి మీకు ఇవ్వాలిగా ఆ బడ్డీ కొట్టాడు కానీ ఇవ్వడు ఒక శాకలైట్ చేతిలో ఎడతాడు ఎందుకు చేతిలో ఎడతాడు అతని దగ్గర లేక కాదుగా సెల్లర్ ఉంటుంది కానీ ఇవ్వడం ఎందుకంటే అతని దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువుని ఒక కస్టమర్కి తెలివిగా అంటగడతాడు అదేమి పనికి మళ్ళింది కాదు మరి చాక్లెట్ రూపాయి చాక్లెట్ తినే చాక్లెట్ అది పనికి మళ్ళీంది అయితే మరి తీసుకున్న కస్టమర్ కూడా ఏ బుద్ధందా లేదా రా చాక్లెట్ ఎత్తాయింది దేనికి పనికి వచ్చిందిరా బాబు అని అంటాడు సేమ్ ఆ బడ్డీ కొట్టు వ్యాపారే అతని దగ్గర ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ని తెలివిగా అమ్మగలుగుతున్నప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ అక్కడ అప్లై చేసినప్పుడు పది వేలకి ఇరవై వేలకి ముప్పై వేలకి నలభై వేలకి డెబ్బై వేలకి కోడ్లు అమ్ముతున్నటువంటి మనం ఇంకెంత మార్కెటింగ్ స్ట్రాటజీ ఇక్కడ అప్లై చేయాలి సో ఇక్కడ మరి రిలైజ్ అయ్యాలనుకుంటున్నాను మేబీ మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు మన దగ్గర ఉన్న కోడ్ని ఏ విధమైన స్ట్రాటజీ అప్లై చేయాలి అంటే ఫర్ సపోజ్ మీరు సోషల్ మీడియాలో నా దగ్గర ఈ కోడ్ ఉంది దీని ధర ఇంత దీని డీటెయిల్స్ ఇవి అని మనం డిస్ప్లే చేస్తాం డిస్ప్లే చేసినప్పుడు కింద మన నెంబర్ కూడా ఇస్తాం నెగోసియేషన్ ప్రైజ్ నెగోషియేషన్ అని చెప్పి అంటే ప్రైజ్ అనేది అటు ఇటుగా మనం మాట్లాడుకున్నాం మీరు కోడిని చూసి మీకు ఓకే అనుకుంటే అని దానికి అర్థం కదా సో అక్కడ ఏమవుతుందంటే అతను ఎవరైతే కోడి కావాలనుకుంటే అతను ఫోన్ చేస్తాడు ఫోన్ చేసినప్పుడు సో మీరు రండి చూసుకోండి మీకు నచ్చితే తీసుకెళ్ళండి నచ్చకపోతే మన దొడ్లో చాలా ఉన్నాయి రండి ఏది నచ్చితే తీసుకెళ్ళండి అని ఒక మాట చెప్పారనుకోండి నిజంగా చెప్తున్నాను ఈ మాట మీరు చెప్పారనుకోండి ఖచ్చితంగా అతను మీ దొడ్డుకు వస్తాడు వంద మంది మీకు ఫోన్ చేస్తే వంద మందిలో ఇరవై మంది వస్తారు ఈ మాట మీరు చెప్తే ఇది ఒకటే కాదండి ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఒక తర వచ్చేసి చూసుకొని వెళ్ళండి అంటే ఖచ్చితంగా వస్తారు వచ్చి వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకుంటారు దానికి పడాల్సినటువంటి రేట్ కట్టి మరీ తీసుకెళ్తారు దానితో పాటు చివరిలో మీరు ఒక ఫినిషింగ్ టచ్ ఒకటి ఇవ్వాలి ఇక్కడ అది ఏంటి అంటే మీరు అతనికి పదివేల రూపాయలు ఈ కోడి వేల రూపాయలు అని చెప్పినా కానీ అతను తొమ్మిది అయితే నేను తీసుకెళ్తానండి అని చెప్పి తొమ్మిది వేలకి ఫైనల్ చేసుకొని తీసుకెళ్ళబోయేటప్పుడు కొంచెం దానితో పాటు మీరు ఒక కోడి పిల్ల ఫ్రీగా ఇవ్వండి నేనేమి ఇక్కడ ఏదో ఒత్తిని ఇచ్చేసేయండి మీరు మీ కళ్ళు మీరు పొడుచుకోండి అని నేను చెప్పట్లేదు ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఒక వస్తువును కొనేటప్పుడు ఇంకో వస్తువు ఫ్రీ అని ఎందుకు ఇస్తాడు ఏ ఏ వ్యాపారైనా కానీ అతని దగ్గర ఉన్నటువంటి బిజినెస్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇస్తాడు అర్థమైందా ఖచ్చితంగా అదే తిరిగి మీరు ఇక్కడ కూడా అప్లై చేయండి వెళ్ళేటప్పుడు ఒక కోడిపెల్ల ఫ్రీగా ఇవ్వండి మరీ పరమ దరిద్రమైన క్వాలిటీ ఇవ్వకండి పరమ దరిద్రమైన క్వాలిటీ ఇస్తే కనుక మీ మార్కెట్ ఖచ్చితంగా పడిపోయింది ఖచ్చితంగా మీ మార్కెట్ పడిపోయింది కొంచెం టాప్ క్వాలిటీకి దిగువలో మీడియం క్వాలిటీకి కొంచెం ఎత్తులో ఉన్నటువంటి ఒక కోడిపల్ల ఏరి అతనికి ఇవ్వండి ఇచ్చారనుకోండి తర్వాత ఏమైందో తెలుసా ఫస్ట్ కోడిని తీసుకుని ఇంటికి వెళ్తా ఇంటికి వెళ్తాడు వాళ్ళ సర్కిల్ ఎవడో ఉంటాడుగా అరే కొన్ని ఎక్కడ తెచ్చారా మామా అనగానే అరే నేను పలానా వాడి దగ్గర తెచ్చాను రా ఈ కోడి పుంజుని కొన్నాను ఈ పిల్ల కూడా ఫ్రీగా ఇచ్చాడు బాబు అని చెప్తాడు అవునా అయితే మంచిదేరా నేను కూడా వెళ్ళి కొన్ని తెచ్చుకుంటాను ఏదో ఒక రోజు అని అంటాడు కదా సో ఈ కొన్నటువంటి వ్యక్తి అతను ఒక్కడికే కాదు అతను ఎవరైతే అడుగుతారో వాళ్ళందరికీ చెబుతాడు రేపటి రోజు మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనుకోండి బా ఇతను నాకు ఒక పిల్ల ఫ్రీగా ఇచ్చాడండి మంచి కోడిపుంజు అని చెప్పి ఒక ఫోటో కూడా పెడతాడు కానీ ఆటోమేటిక్ గేమ్ అయింది అంటే ప్రతి మనిషికి కావాల్సింది ఉచితం అనే మాట ఉంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడన్నా చూడండి ఫ్రీ అనే మాట మీరు డిస్ప్లే చేశారనుకోండి దాని మీద మనిషి యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది ఆగి ఇల్లేవుడు కాస్త ఫ్రీయా అని ఇలా చూస్తాడు సో ఆ ఫ్రీ అనే మాట అంత వ్యాల్యూ చేస్తుంది ఉచితము అనే మాట అంత వ్యాల్యూ చేస్తుంది ఇక్కడ సో సేమ్ అదే తీరీ మీరు కూడా అప్లై అవ్వండి అప్లై చేయండి ఆటోమేటిక్గా రేపటి రోజు ఆ మౌత్ పబ్లిసిటీ కాస్త పెరిగి పెద్దదై 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 ఏదో ఒక రోజు మీకు ఒక వస్తువు వంద రూపాయలకు అమ్మాలనుకున్నప్పుడు ఈరోజు మీరు తొంభై రూపాయలకు అమ్మినా కానీ దాన్ని రేపు మీరు నూట ఇరవై రూపాయలకు అమ్మగలుగుతారు నిజానికి ఇవన్నీ స్ట్రాటజీస్ అనేవి మనం మాట్లాడుకోవడానికి తప్ప దేనికి అంటారు కదా అది తప్పు నిజంగా ఒకసారి మీరు అప్లై చేయండి ఈ అనేది ఎందుకు సక్సెస్ అవ్వదో మీరే చూడండి సో ఇటువంటి టెక్నిక్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతుండే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్